రేయ్ నీకు విషయం చెప్పనా అరకందాలి చూడాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది మామా చా నీకు అలా అనిపిస్తుందా 6 నెలల కాదు 6000 రూపాయల రొక్కం అరకం భూమి పిచ్చి పర్మనెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను అదేనా ఏం లేదు ఈ అరకం ఉన్న అమ్మాయిని ఎవరైనా టచ్ చేసావనుకో నువ్వు ఉండకలేదు అలా ఉంచేసుకుంటా అప్పుడప్పుడు ఎరకొచ్చి ఈ అందాల్ని నిన్ను నీ ఫ్యామిలీని చూసెల్తావు అప్పుడు ఇటు టార్జల్లా ఆ వాళ్ళు ఈ వాళ్ళు పట్టుకుని ఓ ఓ ఓ అంటూ అప్పుడు రూపాయి ఖర్చు అవుతుంది ఫైన్ సార్ ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహా వల్ల మా శాంతి కాలేజీ ఫస్ట్ వచ్చింది అప్పుడు నువ్వు గుర్తొచ్చావు ఇప్పుడు కనిపించావు చాలా సంతోషంగా ఉంది బాబు హాయ్ నిహాల్ హాయ్ శాంతి హౌ ఆర్ యు ఫైన్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ పై చదువులకి స్టేట్స్ వెళ్దాం అనుకుంటున్నాను హే కంగ్రాట్స్ థాంక్యూ నిహాల్ రాంగ్ రూట్ లో వెళ్తున్నా నాకు రైట్ వే చూపించావు థాంక్యూ సో మచ్ చూసావా శాంతి ఆ రోజు నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఈ రోజు నీ పేరెంట్స్ నీ మీద పెంచుకున్న ప్రేమే గొప్పది ఇప్పటికైనా అర్థమైందా ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఇంతకీ మీరు హాలిడేస్ కదా అమ్మాయితో పాటు వచ్చాను ఓ ఎంజాయ్ యువర్ హాలిడేస్ ఎనీవే థాంక్స్ బై అండి బై సార్ బై పదండ్రా ఎవరా ఇంకు లైఫ్ లో ఇక్కడ 6 మంత్స్ గ్యారెంటీ గా ఉంటారా నీలో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి పద యాన బయ్యుడు కాదగడు వినాడు ఆంజనేయులు ఏ ఆంజనేయులు యాన తెచ్చిరావురా పగలని వెనకే ఉన్నానండి నాయనకి ఏం చేశాడవరా ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి సరే సరే ఇంకేం చేస్తావు విరాము చేసినట్టు ఈ పొద్దు గుడుక రాత్రి 10:30 అలా చేసినందుకే ఆ పంజాబ్ వాడు నన్ను ఉతికి ఆరేశాడండి ఆయన బిల్లు తెలిసి పోయిపోయి అయితేందిరా అభినంక ఎప్పుడికి సిక్కాకు ఒకవేళ సిక్కిరావనుకో కరెంట్ కట్టని చెప్పు పక్కింట్లో లైట్ అదిస్తే చూస్తారు కదండి వాళ్ళు జనరేటర్ పెట్టుకున్నారని చెప్పరా పాపం సార్ పాపం లేదు తొక్క లేదు ఇట్లా చేస్తేనే రొత్తరదో మిగులుతాండి రేపు టైం మిగులుతుంది ఇంకా పని చూసుకోపో రాత్రి 10:30 వరసాకు అలాగేనండి వీలేంటబ్బా పట్టపగలు వరండాల గుడిక లైట్ వేసుకున్నారు నైనా నమస్కారం సార్ ఎవరవి నువ్వు ఏమి నిన్ను ఎదురుతున్నావు యారన్నా వరండాల గణపతి నూకపోదామనే లేదు సార్ మీ దగ్గర పనిచేసి చనిపోయిన వాచ్మెన్ కొడుకు అయితే ఏందో మా అమ్మకు ఒంట్లో బాగాలేదు సార్ బాగలేకుంటే హాస్పిటల్ కొట్టుకోవయ్యా నా గారికి వచ్చినవేమి 2000 ఇస్తే 2000 నా గాడ లెక్క లేదు ఎక్కడుంటది సార్ నేను గోల్డ్ మెడల్ ఇస్తాను సార్ నా సర్టిఫికెట్స్ పెట్టుకోండి కాడా టక్లీలలు ఉన్నాయప్పా అయినా గోల్డ్ మెడల్ కి వాల్యూ ఉండదు అబ్బి మెడలో గోల్డ్ ఉంటే వాల్యూ ఉంది నీ కారు ఉండదా లేదు సార్ లేదు కదా మరి లేకుంటే ఏం చెయ్యాలా ఒక్క పని చెయ్యబ్బి ఉద్యోగం అయితే ఉంది నా కానీ సార్ అయితే 3 నెలలు జీతం ఇయ్యను పోవెట్టా అది కాదు సార్ అమ్మ కోసం అమ్మ కోసమో బొమ్మ కోసం అని సెంటిమెంట్ పెట్టాకయ్యా కావాలంటే సాయంత్రం రెస్టారెంట్ లో మిగులుతాది అది వద్ద పోయి మీ అమ్మకు పెట్టుకోమో సార్ డబ్బులే కావాలి సార్ ఆ డబ్బులే కావాలప్పా బా బోరబ్బా ఏమన్నా బ్యాంక్ లో కన్ను వేస్తాం ఏం చెప్తావు అబ్బో ఈ ఆంజనేయులు ఆ రిసెప్షన్ ఆయమ్మని ఏమైనా గీకుతాడేమో అమ్మో హలో ఫ్రెండ్ మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ మీ అమ్మగారికి బాగాలేదన్న సంగతి మాత్రం నాకు తెలుసు ఒక్క నిమిషం ఇదిగో తీసుకో మీ అమ్మగారికి మందులు కొనివ్వు సార్ మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే ఏం సార్ చూస్తున్నారు ఏం లేదమ్మా ఆంజనేయులు గాడు దూరంలో ఉన్నాడా ఇదేనైనా దాకూరు ఉన్నాడా చూసానా హాయ్ అంకుల్ హాయ్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఇప్పుడు అడుగుతున్నా ఇది బిజినెస్ టైము ఆవిడుంది కదా సార్ అందుకే ఆ అమ్మ ఏం చేస్తుంది 2 మినిట్స్ సార్ 2 మినిట్స్ మరి ఆంజనేయులు గారు వస్తే ఆ బుట్టలో సీపుగా ఇస్తారు వాళ్ళ కడ కూరగాయలు తీసుకుందాం మనం ఏందబ్బా కూసో కూసోరా ఆ ఏందో చెప్పు అంకుల్ బిజినెస్ లో మీరు ఎంత సంపాదించారు బిజినెస్ లో సుమారు 10-15 కోట్లు యాడా నాకు అవి 15 కోట్లు సంపాదించిన మరి మీ పిల్లలు అమ్మా నాన్న పిల్లలు ఒక్కడే కొడుకు వాడు అమెరికాలో ఉన్నాడు ఆయన పోయినాళ్ళే అమ్మా ఇది ఇబ్బందిగా అవుతాడని ఓల్డేజ్ హోమ్ లో పెట్టా ఓల్డేజ్ హోమ్ ఓల్డేజ్ హోమే నెలకు 10,000 రూపాయలు ఇస్తా బాగా చూసుకుంటాను అంత బాగా చూసుకుంటారా పొద్దున టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు మరి కన్నకొడుకు ప్రేమ పెడతారు అది ఎట్ట పెట్టారు కదా పెట్టరు కన్నకొడుకు ప్రేమని కన్నకొడుకే పెట్టాలంకుల్ అవులే మీకు చోటునిచ్చిన వారి ఫోటోకే రోజు దండాలు పెడుతున్నారు ఏం తింటావు అని అడిగి మరీ పెడుతున్నారు అలాంటిది జన్మనిచ్చిన తల్లికి మీ చేత్తో అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో
ఒక్కసారి ఊహించండి అంకుల్ అమ్మలేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఆలోచించండి చాలా థాంక్స్ అబ్బి అమ్మను అమ్మాను పిలుస్తంటే కలిగే ఆనందము మా అమ్మ నాయనా అని పిలుస్తంటే కలిగే అనుభూతి ఇన్ని దినాలు మిస్ అయిపోయినరా వయమ్మా ఒళ్ళ హోమ్కి ఫోన్ చేసి సాయంత్రం కారు పంపిస్తానాము గుడ్డల గిడ్డలు మొత్తం సర్దుకోరి ఈడే ఉండ నీకు చేయాలని చెప్పు సిద్ధరువైనా చాలా పెద్ద మాటలు చెప్పినావురా థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బి अंत वैल्युबुल ओके एनीवेज थैंक्स रा गुड नाइट गुड नाइट